ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం విషయాలలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పుడున్న శీతాకాల కోవిడ్ పరిస్థితుల్లో మాస్కులు ధరించడం మేలని గ్రామ పంచాయతీ కార్యదర్శి నిమ్మకాయల సాయిరాం తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే వరవడితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని వేదిరేశ్వరం గ్రామ పంచాయతీ వద్ద శుక్రవారం నాడు ఆయన అధ్యక్షతన మనం మన ఆరోగ్యంపై పరిశుభ్రతపై వైద్యులు, ఏఎన్ఎంలు, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది మరియు ప్రజలతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలు విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించి అనేక సూచనలు చేశారు. గ్రామంలో పరిశుభ్రతపై అందరూ అవగాహన పెంచుకోవాలని, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. వ్యర్థాలపై పోరాటంపై అవగాహన సదస్సులు ఇంటింటికి తిరుగుతూ విధి విధానాలను అందరికీ వివరించారు. ఈ సందర్భంగా కార్యదర్శి సాయిరాం మాట్లాడుతూ పచ్చని వాతావరణం పరిశుభ్రతతోనే ఆరోగ్యమన్నారు. ప్రజలు సహాయ సహకారాలను పంచాయతీకి అందించాలని, గ్రామాల అభివృద్ధికి సహకరించి అందరూ కూడా ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుని పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారాలను వేయకుండా ప్రతిరోజు గ్రామ పంచాయతీ నుంచి వచ్చే బండిలో వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ప్రసాద్, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది ఏంటి, అన్నీ కూడా ఎస్సీపేట కదా, బొక్కవరపాలెం కదండి, రాళ్ళగండి, గుత్తులవరపాలెం, పితానవరపాలెం, అన్ని పాలల్లో కూడా ప్రత్యేకంగా మనుషులు నియమించి, గ్రీన్ అంబాసిడర్లు నియమించి వాళ్ళకి జీతాలు కేటాయిస్తూ ఏ పాలెం ఆ పాలెం విడదీసేలాగా ప్లాన్ చేసుకుని రేపు 1వ తారీఖు నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తూ డోర్ టు డోర్ గార్బేజ్ తరలించే ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించుకుని గ్రామ పెద్దల సహకారంతో, స్థానిక శాసనసభ్యులు అలాగే ఉన్న ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు వేదిరేశ్వరం గ్రామ పంచాయతీ ఏరియాలో డ్రై డే సందర్భంగా ఎస్సీపేటలో మొత్తం అంతా ఎల్ సిబ్బంది, ఎల్ సూపర్వైజర్ గారు, ప్రసన్న గారు, మేడం, ఇద్దరు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందరూ కలిపి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ డ్రైన్లు శుభ్రం చేసి, డ్రైన్లో ఎటువంటి చెత్త చెదారం వేయరాదని, అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి మనం పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగిందండి. అలాగే ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ముగ్గు బ్లీచింగ్ మా పంచాయతీ శానిటేషన్ సిబ్బంది జల్లించి రావడం జరిగిందండి. అలాగే ఈ కోవిడ్ ఇంకా ఇదవలేదని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి తిరగవలసిందిగా ప్రజలకి అవగాహన కల్పించి ఉన్నామండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా డ్రైన్లో ఏ విధమైన చెత్త చెదారం అయ్యిరాదని చెప్పేసి పంచాయతీ ట్రాక్టర్ రోజు విడిచి రోజు వస్తుంది కాబట్టి దాంట్లోనే తడి చెత్త పొడి చెత్త కేటాయించి చేయవలసిందిగా ప్రజలకి అవగాహన కల్పించి ఉన్నామండి.